స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో 1, 7, 13 వార్డులలో జన సైనికులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపించాలని జనసేన నాయకులు అబ్దుల్, డాక్టర్ తిరుపతేంద్ర, ఈశ్వర్, కరుణాకర్, దివాకర్ రెడ్డి, చంద్ర తదితరులు పాల్గొన్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన పోరాడే మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన విపక్షము కాదంటు ప్రజాపక్షమేనంటు నినదించిన సేన జనసేన సమాజానికై స్వదేశానికై పదలు వేయి పాటుపడుతూ సేవ చేయు కన సేన సేవ చేయు మన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జన కడప మున్సిపాలిటీలో నా భార్య మేకల సుజాతని 13వ వార్డులో పోటీ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా పుట్టపర్తి నామినేషన్ వేసినప్పటి నుంచి మేము ప్రతిరోజు వార్డులో తిరుగుతూనే ఉన్నాం. ఓటర్ల దగ్గర నుంచి మాకు మంచి స్పందన వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పోరాటాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా జనసేన పార్టీని మేము గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కానీ ఈ మున్సిపాలిటీని ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయినారు.
అదే విధంగా మాకు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామని ప్రజలకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితోనే మేము జనాల్లోకి వెళ్ళాం. ప్రతి ఒక్కరికి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని విస్తృత ప్రచారం చేశాము. ప్రతి ఒక్కరూ మాకు మంచి స్పందన ఇచ్చి మాకు వాళ్ళ అమూల్యమైన ఓటు మాకు వేస్తామని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. అది పుట్టపర్తి నియోజకవర్గంలో పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో 3 వార్డులకు గాను జనసేన పార్టీ వారు పోటీలో ఉన్నారు. దురదృష్టవశాత్తు రీనామినేషన్ కి ఛాన్స్ ఇవ్వకపోవడం మా దురదృష్టము. రీనామినేషన్ కి అవకాశం కల్పించింటే ఇంకొక 12 వార్డులకు మేము నామినేషన్ వేసేవాళ్ళము, కానీ ఆ అవకాశం కల్పించలేదు. కానీ ముందు ముందుకు అయితే మా జనసేన పార్టీ పుంజుకొని పోతుందని చెప్పేసి ఇది నిదర్శనము. ఇప్పటికీ మేము 3 వార్డుల్లో చాలా గట్టిగా పోటీ ఇస్తున్నాము. ఇప్పటికే మా మీద ఒత్తిళ్లు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎవరు ఏ ప్రధానమైన పార్టీలకైతే మేము గట్టి పోటీ ఇస్తున్నాము, మాకు 1వ వార్డు కానీ 7వ వార్డు కానీ 13వ వార్డు కానీ చాలా బలంగా మా ఓటు బ్యాంక్ని మేము పెంచుకుంటూ పోతున్నాము. అదేవిధంగానే మేము కూడా ఎక్కడే కానీ ఓటుకి నోటును పంచుకోకుండా అదేవిధంగా ఎక్కడే కానీ ప్రజలు అయితే ప్రధానమైన పార్టీలు ఏవైతే ఉన్నాయో టీడీపీ పార్టీ వైసీపీ పార్టీకి వాళ్లకు ఎటువంటి స్పందన లేకపోవడము అది మాకు కలిసి రావడం చాలా అదృష్టము. అదేవిధంగా ప్రజలందరికీ ఓటర్ మహాశయులందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ఓటుకు నోటు తీసుకొని మన ఆత్మాభిమానాన్ని అమ్ముకోకుండా మనము నిజాయితీగా మన ఓటుని మనము వినియోగించుకుందాము. అదే మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఆ తర్వాత మన మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి కొరకు జనసేన పార్టీకి సంబంధించిన గాజు గ్లాసుకి ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోనే మా జనసేన కార్యకర్తలు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సాయినగర్ ఎన్నో ఏళ్లుగా ఏకగ్రీవం చేసేది కూడా ఈసారి జనసేన పార్టీ వల్లనే ఓటు వేయడానికి ప్రజలు కనిపించామని చాలా ప్రజాదరణ వస్తుంది. పుట్టపర్తి 13వ వార్డు ప్లస్ 7వ వార్డులోనూ జనస్పందన బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వారి యొక్క లక్ష్యాన్ని చూసుకొని జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో కూడా తూర్పుగోదావరి విశాఖ ప్లస్ చిత్తూరు జిల్లాల్లో కూడా జనసేన పార్టీకి విపరీతమైన స్పందన రావడంతో ఎక్కువ 1200 పంచాయతీలు గెలుచుకోవడంతో ప్రజలు కూడా మార్పు చేకూరుతున్నారు. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. జనసేన పార్టీనే గెలిపిస్తామని రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్నే గెలిపించి పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు కోరుకుంటున్నారు. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి గ్లాస్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు. పుట్టపర్తి అర్బన్ 20 వార్డులకు గాను మా జనసేన పార్టీ నుండి 1వ వార్డు 7వ వార్డు 13వ వార్డులో అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. ఆ వార్డుల్లో ఉన్న ఓట మహాశయులందరికీ వారి అమూల్యమైన ఓటును వేసి వేయించి మా అభ్యర్థులందరినీ ఘన విజయాన్ని సాధిస్తారని మేము ప్రతి ఒక్క ఓటర్ని ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా 20 వార్డుల్లోనూ ఉన్న సమస్యలన్నింటినీ ప్రజలందరూ కూడా ఎన్నో సమస్యలని పరిష్కారం మార్గంగా లేవని మా జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా 1వ వార్డులో అయితే అంబేద్కర్ గారు ఏదైతే ఓటు హక్కును కావాలని ప్రజలకు న్యాయం జరుగుతుందని ఏదైతే అనుకున్నాడో అది కాలను రాసిన పుట్టపర్తిలో అదే విజయాన్ని వాళ్ళకి ఈరోజు ఓటు హక్కును కల్పించే విధంగా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లింది. వారి ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని జనసేనాని విజయాన్ని సాధిస్తామని మేము ఘనంగా చెప్పుకోవాలని అనుకుంటున్నాము. అదేవిధంగా 13వ వార్డులోని కోయిలగుట్టుపల్లి గ్రామంలోని ఆ గ్రామానికి వీధి లైట్లు అయితే ఏమి, మున్సిపాలిటీ వారి రోడ్లు కానీ మినరల్ వాటర్ అయితే ఏమి, వారికి అన్నీ అసౌకర్యంగా ఉన్నాయి. ప్రజలు పదే పదే ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ విషయాలు అయితే ఏమి, అదేవిధంగా మిగతా వార్డుల్లో కూడా మిగతా అభ్యర్థులందరూ నిలబడాలని ఎంతెంతో ఉత్సాహంగా ఉన్నా కూడా వాళ్ళకి అవకాశం లేకపోయినందుకే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. రానున్న ఎలక్షన్లలో జనసేన పార్టీని బలంగా తీసుకెళ్తామని ప్రజల్లోకి మేము మీ అందరి మీడియా దృష్టి నుండి మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఉన్న 1వ వార్డు 7వ వార్డులోని 13 వార్డులలోని ఉన్న ప్రజలకందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. వారందరూ మా జనసేన పార్టీకి మద్దతు తెలిపి వాళ్ళ అమూల్యమైన ఓటుని వేసి వేయించి గెలిపించాలని ప్రార్థిస్తున్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన.